కేసీఆర్ అపర చాణక్యుడు. దీన్ని అన్ని పక్షాలు అంగీకరిస్తాయి. ఆయన మాట్లాడే ఒక్కో మాట కారణంగా ఎప్పుడు ఎక్కడ స్విచ్ ఆన్ అవుతుందో, ఎవరికి మూడుతుందో ఎవరికి అర్థం కాదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం జూలు విదిల్చిన కేసీఆర్ తన అమ్ముల పొదిలో ఉన్న ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తూ బీజేపీకి ముచ్చమటలు పట్టిస్తున్నారు. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలన్నీ శాంతంగా విన్న కేసీఆర్ ఒక్కో ఆరోపణకు ఒక్కో పథకాన్ని బయటకు తీస్తూ ఒక్కసారిగా వాతావరణాన్ని చల్లబరిచారు. దళిత బంధు రాష్ట్రమంతా అమలు చేస్తామని, 80,000 ఉద్యోగాలు ఇస్తామని, రైతులకు నెలకు 5,000 పెన్షన్ ఇస్తామని, ఇలా ఒక్కో పథకం ఒక్కో సంచలనం. ఇదంతా ఒక ఎత్తైతే హుజూరాబాద్లో పోటీ ఇప్పుడు కేవలం టీఆర్ఎస్ బీజేపీ మధ్య నెలకొనడంతో టీఆర్ఎస్ తన దృష్టినంతా బీజేపీ పైన కేంద్రీకరించింది. కేసీఆర్ మొదట ఢిల్లీ పర్యటనల ద్వారా బీజేపీ టీఆర్ఎస్ దోస్తులే అని జనం అనుకునేలా చేశారు. దాంతో ఇక్కడ రాష్ట్రంలోని బీజేపీ నేతల్ని, శ్రేణుల్ని మానసికంగా దెబ్బకొట్టారు. కేంద్రంలో ఉన్న బీజేపీకి ఈ ఉప ఎన్నిక ఒక లెక్క కాదు. వాళ్లకు కేంద్రంలో కేసీఆర్ అవసరం ఉంది, ఎంపీల అవసరం ఉంది. అందుకే హుజూరాబాద్ ఎన్నికని బీజేపీ లైట్ తీసుకుంటుంది అనుకునేలా చేశారు. దానికి ఊతమిస్తున్నట్లుగా అసెంబ్లీలో మా అవసరం ఢిల్లీలో చాలా ఉంటుంది, మేం ఎవరికి మద్దతిస్తే వాళ్లే గెలుస్తారు, కేంద్రంలో వచ్చే ప్రభుత్వంలో మేం భాగస్వాములం అవుతాం అని చేసిన వ్యాఖ్యలతో ఆయన ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినట్లయింది. ఒకటి, మొన్నటి ఢిల్లీ పర్యటనలో బీజేపీతో మాట్లాడుకునే వచ్చాం అనే అర్థం వచ్చే రీతిలో ఉంది. రెండోది, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు కూడా మా అవసరం ఉంటుంది, కాబట్టే రేవంత్ రెడ్డి ఎంత ఎగిరినా సరైన అభ్యర్థిని పెట్టలేకపోయాడా? ఇది కూడా కేసీఆర్ వ్యూహమేనా? ఏమో, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ చిన్న పామునైనా పెద్ద కర్రతో కొడతారు. ఇక ఇటు హరీష్ రావు హుజూరాబాద్ లో బీజేపీ పైనే ప్రధానంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. బీజేపీ వైఫల్యాలనే ప్రస్తావిస్తున్నారు, ఈటలను పట్టించుకోనట్లు ప్రవర్తిస్తున్నారు. పోటీ అంతా టీఆర్ఎస్ బీజేపీ మధ్యనే అన్నట్లుగా కేంద్రీకరించడం ఒకటైతే, అసలు బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అనే భావన తేవడము మరో వ్యూహం. ఏది ఏమైనా హుజూరాబాద్ ఎన్నిక చుట్టూ కేసీఆర్ చేస్తున్న వ్యూహ రచన చూస్తుంటే టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే అనిపిస్తోంది. ఒకవైపు పథకాలతో ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ, తన వ్యూహాలతో జాతీయ పార్టీలకు చెక్ పెడుతూ ఆయన పన్నిన పద్మ వ్యూహం మామూలుగా లేదుగా. చూద్దాం, 2 నవంబర్ దాకా ఈ ఉత్కంఠ కొనసాగాల్సిందే.